బిగ్ బాస్ 3 సీజన్ టైటిల్ ను రాహుల్ సిప్లిగంజ్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. రాహుల్ బిగ్ బాస్ విజేతగా అవతరించడంలో పునర్నవి పాత్ర కీలకం. ఎపిసోడ్ ప్రారంభం నుండి ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ కావడంతో పున్ను రాహుల్లను లవర్స్ చేసేశారు నాగార్జున. సమయం వచ్చిన ప్రతిసారి ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందన్న భావన ప్రేక్షకుల్లో కలిగిస్తూ ఈ ఇద్దరి మధ్య బంధాన్ని లవ్ ట్రాక్గా మలిచారు. ఇది టీఆర్పీ రేటింగ్లో భాగమే అయిన పున్ను రాహుల్ కూడా లవ్, డేటింగ్, రొమాన్స్ అంటూ కథను బాగానే రక్తి కట్టించారు. ఈ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చేందుకు పెద్దలు కూడా రెడీ అవుతున్నారు. అవునండి, పునర్నవి రాహుల్ ఓకే అంటే పెళ్లి చేసి ఓ ఇంటి వాళ్లను చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదంటున్నారు రాహుల్ పేరెంట్స్. రాహుల్ బిగ్ బాస్ విజేతగా అవతరించిన తర్వాత పున్నుకి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఏ సందర్భంగా రాహుల్ పేరెంట్స్ వీరి పెళ్లిపై ఓపెన్ అయిపోయారు. బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగిందన్నది వాళ్లకు మాత్రమే తెలుసు. ఒకవేళ వాళ్ళు నిజంగా లవ్ చేసుకుని ఉంటే మేం కాదనమన్నారట. వాళ్ళ లోపల లవ్ చేసుకున్నారేమో, బయట ఉన్న అమ్మాకు తెలియదు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ నడుస్తుందనే భావన జనంలో కలిగించారు. వాళ్ల ఇష్టమే మా ఇష్టం, ఫైనల్ గా వాళ్ల నిర్ణయమే మా నిర్ణయం, తప్పకుండా వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తామంటున్నారు రాహుల్ పేరెంట్స్. అయితే వాళ్ల మధ్య అయితే లవ్ ఉందనేది బిగ్ బాస్ హౌస్ వరకే ఉన్నా మిగిలిన వాళ్లకు తెలుస్తుంది. మాకైతే వాళ్లకు పెళ్లి చేయడానికి ఎలాంటి అభ్యంతరము లేదు అంటూ కుండ బద్దలు కొట్టేశారు రాహుల్ సిప్లిగంజ్ పేరెంట్స్. మరిన్ని విషయాలు విశేషాల గురించి తెలుగు న్యూస్ టీవీని దయచి ఫాలో అవ్వండి.